కార్తీక మాసం సమానమైన మాసం లేదని మీకు చెప్పాను. కార్తీక మాసంలో అభిషేకం, అర్చన, ఉపవాసం, స్నానం, దీపారాధన ఇవన్నీ చేస్తుంటాం. వీటన్నిటితో పాటు మనం వనభోజనాలకు కూడా వెళ్తున్నాం. వనభోజనానికి వెళ్ళేటప్పుడు చాలా చక్కగా అరేంజ్ చేసుకుంటాం అన్ని కార్యక్రమాలు. అక్కడక్కడ రకరకాల ఆటపాటలను చూసుకుంటాం. సాయంత్రం వరకు ఉండే ఏర్పాటు చేసుకుంటాం. రకరకాల విందారగిస్తాం. స్నాక్స్ అని, టిఫిన్స్ అని, తర్వాత షడ్ర శోపేతమైన భోజనాలు చూసుకుంటాం. సాయంత్రం పూటగాడ మళ్ళీ స్వీకరించి ఇంటికి చేరతాం. దీన్నే గార్డెన్ పార్టీ అని కూడా ఆంగ్లంలో అంటారు. ఈ విధంగా మనం వనభోజనాలు చేస్తుంటాం. ఈ వనభోజనాలకు సంబంధించి ఒక మంచి విషయాన్ని చెప్తాను. అసలు కార్తీక మాసంలో వనభోజనాలు ఎందుకు చేయాలి, వనభోజనానికి కార్తీక మాసం సంబంధం ఏంటి అని గనక మీరు ప్రశ్న చేస్తే, మీ అందరికీ చెప్పాను కార్తీక మాసంలో రెండు వృక్షాలకు ప్రాధాన్యత ఉందని మొదటి నుంచి చెప్తున్నాను. అదేంటయ్యా అంటే, ఒకటి తులసి, రెండు ఉసిరిక. తులసి చెట్టు దగ్గర స్త్రీలు దీపారాధన చేసుకోవాలని, తులసికి రోజు చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, సూర్యోదయం ముందలే తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది, సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని చెప్తుంటాం. నిజమే. తరువాత ఉసిరికి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే దీపారాధన చేసుకొని మనం భోజనం చేస్తే చాలా మంచిదని చెప్తాను. ఇంకొక వృక్షం ఉంది ఈ కార్తీక మాసంలో, మారేడు వృక్షం, బిల్వదళాలు, వాటితోటి శివుడికి అర్చన చేసుకుంటాం. సరే, ఈ మూడు వృక్షాలకి ప్రాధాన్యత ఉంది. మరి వనభోజనాలకు వెళ్ళేటప్పుడు ఆ వనంలో ఏ వృక్షాలు ఉండాలి, అంటే మూడు వృక్షాలు ఉండాలని చెప్పాలని చెప్పింది శాస్త్రం. అదేంటయ్యా అంటే, తులసి చెట్టు, ఉసిరిక చెట్టు, మామిడి చెట్టు. మీరు అదేంటండి, మీరు నిన్నదాకా మరి బిల్వవృక్షం, మారేడు చెట్టు అన్నారు, మామిడి వృక్షం కొత్తగా వచ్చిందంటే, మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలం అనే పేరు ఉంది. పరమేశ్వరుడు చెట్టుగా భూమి మీదకి వచ్చాయంటే మామిడి వృక్షే. మీకు దీని గుర్తు ఏంటయ్యా అంటే, ఏకాంబరేశ్వరుడు కంచిలో ఇప్పటికీ మామిడి వృక్షం, అద్భుతమైన వృక్షం ఉంది కంచిలో, చూడండి. మీకు పృథ్వీలింగం, మట్టితో చేసిన లింగం, అభిషేకాది కార్యక్రమం, అభిషేకాదులు ఉండవు అక్కడ. అటువంటి అక్కడ కూడా మామిడి చెట్టు ఏకాంబరేశ్వరుడు అంటారు. అక్కడ మామిడి చెట్టు, ఈ మామిడి చెట్టు ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళాలి. మామిడి చెట్టు, ఉసిరిక చెట్టు, తులసి చెట్టు ఉన్నదే వనానికి వెళ్ళాలి. ఆ వనానికి వెళ్ళి ఆ తులసి చెట్టు కింద దీపారాధన చేసుకొని మనం చక్కగా విశ్వసహస్రనామ పారాయణ, శివ స్తోత్రాలు చదువుకోవాలి. కుదరకపోతే పంచాక్షరి, అష్టాక్షరి జపం చేసుకోవాలి. అంతేకాకుండా మనం ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా మంచిది. వ్రతాలు వనాల్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవటం అనేది బహు అదృష్టమైన విషయం. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఈ సత్యనారాయణ వ్రతం చేసుకొని చక్కగా భోజనం చేసుకోవాలి. అసలు వనం అంటే ఏంటి? బ్రహ్మము. ఈ బ్రహ్మాన్ని చూడటం అంటే ఏంటి? ప్రకృతి భగవంతుడి స్వరూపం. మనం ప్రకృతిని ఎప్పుడు భగవంతుడి స్వరూపంగానే చూస్తాం కదా. ఈ ప్రకృతిని భగవంతుడి స్వరూపంగా చూసినప్పుడు మనకి ఈ ప్రకృతిలో మనం ఒకళ్ళం కావాలి. అంటే ఈ ప్రకృతికి ఏం జరుగుతుంది, ఆ ప్రకృతిని దర్శించడానికి వెళ్ళాలి. అంతేకాకుండా మన సంఘీయులతోటి వెళ్తాం, అంటే మన స్నేహితులతోటి, మన బంధువులతోటి, మన హితజనులతోటి వెళ్తాం. వెళ్ళినప్పుడు అరమరికలు లేకుండా వాళ్ళతో కలిసి భోజనం చేయటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పేద బీద, గొప్ప బీద, తేడా లేకుండా, నాకు ఉన్నది వాడికి లేదు, నాకు ఇల్లుంది, నా కారు ఉంది వాడికి లేదు అన్న భేదభావం లేకుండా అందరం కలిసి ఒకే వేదిక అనుకొని ఆ వనంలో కలిసి భోంచేయటమే వనభోజనం యొక్క లక్ష్యం. అంతేకాకుండా నాకుంది దర్పం, నేను మహారాజా కుర్చీలో తింటాను, మీరు అందరు కింద తినండి అనకూడదు. అక్కడ అందరూ సమానే వనభోజనాలు. అసలు ఈ వనభోజనానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం ఉంది. అది ఏంటయ్యా అంటే, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు గోపపాలులందరికీ, రేపు వనభోజనానికి వెళ్దామంటాడు. గోపపాలులందరూ ఆశ్చర్యపోతారు, అదేంటి కృష్ణ, రోజు మనం చేసేది వనభోజనమే కదా, వనానికి వెళ్ళి చేసేదే కదా వనభోజనం, మరి కొత్తగా చెప్తావేంటి అంటారు. కాదు, రేపు వనభోజనానికి వెళ్దాం అంటాం. అప్పట్లో పూర్వకాలంలో గోపపాలుల యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఎలా ఉండేది అంటే, వారు ఉదయాన్నే స్నానం చేసేవారు కాదు, సాయంత్రం పూటే స్నానం చేసేవారు. అది ఎలా, పొద్దున్నే చెడ్డన్నం పెట్టుకుని వెళ్ళిపోయేవాడు, అది మధ్యాహ్నం ఆరగించేవాళ్ళు, సాయంత్రం పూట స్నానం చేసేవాళ్ళు. ఉదయాన్నే లేచి చెడ్డన్నం తీసుకొని వనభోజనానికి బయలుదేరారు. శ్రీకృష్ణ పరమాత్మ అండి ఆయన, జగన్నాటక సూత్రధారి.
ఆయన ఆయన దృష్టిలో వనం అంటే ఏంటి? బ్రహ్మం అంటే బ్రహ్మాన్ని ఆరగించటం. బ్రహ్మాన్ని ఆరగించటం అంటే ఏంటి? అక్కడ కృష్ణ లీలలు చూపించాడు ఆ వనభోజనాల్లో, అనేక కృష్ణ లీలలు చూపించి గోప బారులతోటి తాదాత్మ్యం చెందాడు. అంటే మీరు నేను ఒకటే భావన తీసుకొచ్చాడు, వాళ్ళని ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. ఆ వనాల్లో వాటి యొక్క ప్రాధాన్యత తెలుపుతూ, ఆ వృక్ష సంపద గురించి చెబుతూ అనేక విషయాలు బోధించాడు. అందువల్ల ఆ వనభోజనాలకు ఇంత ప్రాముఖ్యత ఉంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ కార్తీక మాసంలో బృందావనంలో అత్యద్భుతంగా కృష్ణుడి యొక్క పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో గోవర్ధన గిరి ప్రదక్షిణ కొన్ని లక్షల మంది చేస్తారు రాత్రిపూట, కృష్ణుడు ఉన్నాడన్న భావంతో. ఆ గోవర్ధన గిరి చుట్టూ పరిక్రమ, గోవర్ధన పరిక్రమ అంటారు, ఆ పరిక్రమ చేస్తారు. అద్భుతమైన విషయం, కార్తీక మాసంలో బృందావన పరిక్రమ చేస్తారు, గోవర్ధన పరిక్రమ అంటే బృందావనం చుట్టూ తిరుగుతారు. అంతేకాకుండా గోవర్ధన పరిక్రమ కూడా చేస్తారు. గోవర్ధన పరిక్రమ అంటే ఏంటి? ఆ గోవర్ధన గిరి చుట్టూ, అంటే ఇప్పుడు ఊళ్ళో వచ్చినాయి అనుకోండి, ఆ ఊళ్ళ మధ్య తిరుగుతారు. ఆ విధంగా తిరగటాన్ని గోవర్ధన పరిక్రమ అంటారు. కార్తీక మాసంలో బృంద మధుర దర్శించడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యం అవుతుందండి, విడిగా సాధ్యం కాదు. మీకు అక్కడ బృందావనంలో ఒక అద్భుతమైన విషయం అండి, మీరు కృష్ణుడు ఉన్న ఏ గుడికైనా వెళ్ళండి, ఎదురుగా శివలింగం ఉంటుంది, ఎవరైనా అభిషేకం చేయొచ్చు. శివుడు లేకుండా కృష్ణుడు ఉండడు, కృష్ణుడు లేకుండా శివుడు ఉండడు. మీకు అక్కడ బృందావన ప్రతి దేవాలయంలో, కొన్ని వేల దేవాలయాలు, అడుగడుక్కి దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలోనూ అక్కడ ఈశ్వరుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో కృష్ణ భక్తులు ఉబ్బిళ్ళూరుతుంటారు, బృందావనం వెళ్ళి దర్శించాలి, బృందావన కృష్ణుని దర్శించాలి, కృష్ణుడు దర్శనం తపన పడుతుంటారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మని దర్శిస్తే ఈశ్వరుని కూడా దర్శించినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే కార్తీక దామోదరుడిగా మనం ఎప్పుడైతే భావిస్తామో, శివ కేశవుల ఆరాధన చేయాలనేది శాస్త్రవచనం. కాబట్టి మనందరం ఒక్కసారి బృందావనం వెళ్ళినట్టు భావించుకొని ఆ గిరి ప్రదక్షిణ గురించి మనం ఆలోచించుకుంటే చాలు, ఈ కార్తీక మాసం ఎంత పుణ్యఫలమో. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అసలు ఏం చేయాలయ్య అంటే, ఏ పురాణాలు చదవాలంటే కార్తీక పురాణం ఏ రోజు ఆ రోజు అధ్యాయం చదువుకోవచ్చు, లేకపోతే మొత్తం కలిపి ఒక రోజులో చదువుకోవచ్చు. అంతేకాకుండా శివపురాణం చదువుకోవటం కూడా చాలా మంచిది. శివపురాణం చదవటం వల్ల చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో ఏ నామం చేసుకోవాలి అంటే కనుక, ఓ నమ శివాయ, ఓ నమ అష్టాక్షరి పంచాక్షరి నామాల ఉపదేశం ఉన్నవాళ్ళందరూ చాలా చక్కగా అక్షరలక్షలు చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, మహాళ అమావాస్య రోజు చక్కటి ఫలితాలు, ద్వాదశి రోజు, ఇవన్నీ మంచి రోజులు. ఈ రోజుల్లో చేసుకుంటే గనక నాలుగు సోమవారాలు, నక్షత్రాలు, తిథులు ఇందాక చెప్పాను, ఇవన్నీ గనక మనం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మరి మీ దగ్గరలో ఉన్న శివాలయాలన్నిటికీ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఒకే శివాలయం వెళ్ళాలని నియమమే లేదు. ఈ నాలుగు సోమవారాలు నాలుగు శివాలయాలకి, మీ గ్రామంలో ఉన్న నాలుగు శివాలయాలకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చాలామంది ఈ కార్తీక మాసంలో, మీకు ఒక విషయం తెలుసా, ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడటానికి ప్రయత్నం చేస్తారు. 12 జ్యోతిర్లింగాలు ఈ కార్తీక మాసంలో పూర్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఒక్కరోజులో మన ఆర్టీసీ వారు కూడా పంచారామాలు చూడటానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఒక్కరోజులో పంచారామాలు చూడాలేము. ఇక్కడ అమరావతి నుంచి ప్రారంభించి ద్రాక్షారామంలో పూజ చేస్తారు, అదే ద్రాక్షారామంలో ప్రారంభించి అమరావతిలో పూజ చేస్తారు. ఆ విధంగా పంచారామాలు కూడా దర్శిస్తారు, త్రిలింగాలు దర్శిస్తారు. మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలకు వచ్చేసరికి శ్రీశైలం మనకి ఆంధ్రదేశంలో ఉంది కాబట్టి ఈ శ్రీశైలాన్ని దర్శిస్తారు. అంతేకాకుండా మనకి అనేక క్షేత్రాలు ఉన్నాయి, మనకి శైవ క్షేత్రాలు. ఈ కాళేశ్వరం ఉంది, చాలా అద్భుతమైన క్షేత్రం అండి, వేములవాడ రాజన్న అద్భుతమైన శైవ క్షేత్రం. ఈ శైవ క్షేత్రాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి. అలానే గుంటూరు జిల్లా వచ్చేసరికి పెదకాకాని, కోటప్పకొండ, చక్కటి శైవ క్షేత్రాలు ఉన్నాయి. త్రిపురాంతకం, త్రిపురాంతకేశ్వరుడు, చక్కటి శైవక్షేత్రాలు. ఈ శైవక్షేత్రాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి. అటు అలంపురం జోగులాంబ, ఇటు ద్రాక్షారామ భీమేశ్వరుడు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి, అంతేకాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. మరి ఇక పిఠాపురం పురుహితికాదేవి, అది కూడా పీఠికాపురుడు, పీఠికాపురంలో ఉన్న మహేశ్వరుడు దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ శైవక్షేత్రాలు. కోటిపల్లి అని ఉందండి, అక్కడైతే గనక మనకి కోటి రెట్లు వెళ్తాయి. ఈ క్షేత్రాల గురించి చెప్పుకుంటే అద్భుతమైన విషయాలు, అదే ఇంకొకసారి మీ అందరితోటి ప్రస్తావిస్తాను. కేవలం క్షేత్ర దర్శనం గురించి మరి ఏ స్తోత్రాలు చదువుకోవాలి అంటే, శివపంచాక్షి స్తోత్రం, నాగేంద్రహారాయ త్రిలోచనాయ చక్కగా చదువుకుంటారు, బిల్వాష్టకం, లింగాష్టకం, చంద్రశేఖరాష్టకం,
దారిద్ర్య దహన స్తోత్రం. ఎవరైతే ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ దారిద్ర్య దహన స్తోత్రం చదవడం చాలా మంచిది ఈ కార్తీక మాసంలో. అంతేకాకుండా నమశివాయ నామం చేసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోగ నిబంధన మృత్యోర్ముక్షేమామృతాత్. త్రయంబకం మంత్రం చాలా చక్కగా మహామృత్యుంజయ మంత్రం చక్కగా చేసుకుంటారు. ఈ చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ శివస్వరూపాలే. మనకి కనిపించేదంతా ఈశ్వర స్వరూపాలు అండి. ఎదుటి మనిషిలో ఈశ్వరుణ్ణి గనక మనం చూడగలిగితే మన జన్మ ధన్యం. ఇది చూడటానికి ఈ కార్తీక మాసం వచ్చింది. ఒక అభిషేకం ద్వారా మన అనేక అనేక ద్రవ్యాలను కలిపి ఒకటిగా స్వీకరించడం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఉపవాసం ఉండటం మన మనోనిగ్రహం మీద ఆధారపడి ఉంది. మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం ఆయుర్వేదంలో ఉపవాసం వల్ల కూడా ఆరోగ్యం లభిస్తుందని ఉంది మనకి. కాబట్టి ఉపవాసం చేయటం, అంతేకాకుండా వనభోజనం చేయటం, మన చుట్టుపక్కల వాళ్ళతో కలిసి వనాలను దర్శించటం, ఆ చెట్లు యొక్క వాటి క్షేమాన్ని చూడగలగటం, వనాన్ని రక్షించుకోవటం, ఇవన్నీ మనకి ప్రకృతితో సంబంధించిన విధంగా ఉంటుందండి కార్తీక మాసం. ఒక దీపారాధన చేయటం, వెలుగునివ్వటం, అంతేకాకుండా ఒక ఆవు నెత్తితో దీపారాధన చేస్తే బంగారపు కాంతి వస్తుంది. కాబట్టి అటువంటి ఆవు నెయ్యితో చేయటం, మనం హోమాలు చేసుకోవటం వల్ల ఆవు నెయ్యితో అందుకని హోమాలు చేయమంటారు. ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఇప్పుడు వాటి మీద చాలా గొప్పగా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ మనకి కార్తీక మాసం ఒక రకంగా చెప్పాలంటే ఏంటండి, మన యొక్క ఔన్నత్యానికి, మన అభివృద్ధికి, మన యొక్క పుణ్య పురుషార్థాలకు తోడ్పడే విషయాలన్నీ ఈ కార్తీక మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ కార్తీక మాసం ప్రతిరోజు చాలా మంచి అవకాశాలు, పుణ్యం సంపాదించుకునే రోజులు. ఈ పుణ్యం సంపాదించుకునే రోజుల్లో ఖచ్చితంగా శుచిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మనసు ప్రశాంతత ఉండటానికి ప్రయత్నం చేయండి. అసలు సంధ్యావేళ, సాయంత్రం పూట అసలు సంధ్యావేళ, అసుర సంధ్యావేళ అంటారు. అసుర సంధ్యావేళ అంటే ఏంటి, రాక్షసు తిరిగాడే వేళ. ఆ చూడండి, సాయంత్రం పూట వచ్చేటికి చికాకు వచ్చేస్తే, పొద్దునుంచి పనులు కాలేదు, తిరుగుతున్నాను, కోపం వస్తుంది, విపరీతమైన క్రోరం ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఉంటే ఏడుస్తుంటారు, అదే రోగిష్టి మారి ఉంటే ఎక్కువగా వాళ్ళు అనారోగ్యంతో పడు. అటువంటి సమయంలో మనసు నిగ్రహం చేసుకొని త్వర త్వరగా స్నానం చేసి ఆ దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు సంధ్యావేళ, అసలు సంధ్యావేళ చేస్తే చాలా మంచిది. పితృదేవతలు కూడా సంతోషపడతారు. ఓహో, నా వాడు చక్కగా పెరటిలో దీపాన్ని వెలిగించాడు, వీధిలో దీపాన్ని నన్ను ఆహ్వానిస్తాడని పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తే. చాలామంది జాతకాల్లో పితృదేవత శాపాలు ఉంటాయండి. ఇవన్నీ పోవాలంటే చక్కగా చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్తీకేయ మాసం, కార్తీక మాసం, ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధన చేస్తారో వాళ్ళందరికీ కుజదోషాలు కూడా నశిస్తాయండి. ఎందుకంటే కుజుడు దోషం పోవాలంటే కార్తీకేయుడు అనుగ్రహం కావాలని నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి మీరందరూ దీపారాధనలతోటి, ఉపవాసాలతోటి, అభిషేకాలతోటి, వనభోజనాలతోటి, అర్చనలతోటి గడుపుతారని ఆశిస్తూ స్వస్తి.